प्रकारोकम के स्वागतम పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది మొట్టమొదట హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్లోని నిరపరాధులైనటువంటి సాధారణ పౌరుల పైన జరిపినటువంటి అత్యంత హేయమైన దాడులు దానికి ప్రతిస్పందనగా హమాస్ స్థావరాలపైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రతి దాడులు దీంతో మొత్తం వెస్టేషియా ఇప్పుడు ఒక టిండర్ బాక్స్ లాగా ఉంది ఇది బద్దలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అగ్నిపర్వతం లాగా ఉంది ఈ మూడో ప్రపంచానికి దారి తీసే అవకాశం ఉందని కూడా కొందరు నిపుణులు చెప్తారు ఏది ఏమైనప్పటికీ వెస్ట్ ఏషియా ప్రస్తుతము ఒక అగ్నిపర్వతంలా ఉంది ఇంతటి హడావిడి జరుగుతున్న పాకిస్తాన్ స్పందనేంటి అసలు పాకిస్తాన్ కోణం ఏంటి పాకిస్తాన్ దృక్పథం ఏంటి ఈ మొత్తము వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా పాకిస్తాన్ స్టాండ్ ఏమిటి పాకిస్తాన్ నిజానికి అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశాల్లో ఒకటి పరమాణు బాంబు కలిగి ఉన్నటువంటి ఏకైక ముస్లిం దేశము ఇరాన్ ఇప్పుడు తయారు చేసుకునే ప్రక్రియలో ఉంది కానీ ప్రస్తుతానికి బాంబు ఉన్నటువంటి ఇస్లామిక్ బాంబు ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాల సమాఖ్య ఏదైతే ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య ఏదైతే ఉందో ఓఐసి దానికి ఒక కీలకమైనటువంటి సభ్యురాలు పాకిస్తాన్ పాకిస్తాన్కు అటు టర్కీతోటి ఇటు అజర్బైజాన్ తోటి ఇటు సౌదీ అరేబియా తోటి అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి ఇటు హమాస్ తోటి వీటన్నిటితోటి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ చాలా ఉన్నట్టు పాకిస్తాన్కి ఇరాన్తో సరిహద్దు ఉంది ఇరాన్ ప్రస్తుతము ఇటు హమాస్కి అటు ఇజ్రాయేల్ ఉత్తరాన ఉన్నటువంటి లెబనాన్లో తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి హెజ్బుల్లా ఉగ్రవాదులకి కూడా ఆయుధాల సరఫరా చేయటమే కాకుండా అన్ని రకాల అండదండలు అందిస్తూ ఉంటుంది ఇవన్నీ చాలా ఉన్నట్టు సౌదీ అరేబియాతో వీటన్నిటితో కూడాను పాకిస్తాన్కి దోస్తి ఉంది కాబట్టి అసలు పాకిస్తాన్ స్టాండ్ ఏమిటి ఎక్కడ కూడా దీని గురించి పెద్దగా చర్చ జరగలేదు నిజానికి ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే అసలు హమాస్ ఉగ్రవాదులకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ప్రదేశము ఇంకెక్కడో లేదు అది పాకిస్తాన్లో చెరాత్ అనేటటువంటి ప్రాంతం పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తూన్ వాళ్ళు ఉన్నటువంటి కొండ ప్రాంతమైనటువంటి చరాత్ అనేటటువంటి చోట ఒక స్పెషల్ సర్వీస్ గ్రూప్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఉంది ఆ ట్రైనింగ్ సెంటర్లో అనేక సంవత్సరాలుగా హమాస్ ఉగ్రవాదులకు శిక్షణ లభిస్తుంది హమాస్కి చెందినటువంటి ఉగ్రవాదులు నెమ్మది నెమ్మదిగా రహస్య మార్గాల ద్వారా పాకిస్తాన్ చేరుకుంటారు ఈ చరాత్లో వాళ్ళకి శిక్షణనిస్తారు నిజానికి హమాస్కి చెందినటువంటి హమాస్ని స్థాపించినటువంటి అబూ జహాద్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన ఫాదర్ ఆఫ్ ఇస్లామిక్ జహాద్ ఇన్ గాజా స్ట్రిప్ అంటారు గాజా స్ట్రిప్లో జహాద్కి తండ్రి వంటి వాడట ఆయన ఈ అబూ జిహాద్ ఒక సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము చేసేటటువంటి మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ అన్నీ కూడా మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే చేస్తూ ఉంటామో ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా పాకిస్తాన్లో శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదుల ద్వారా చేయిస్తాము దే అవర్ బెస్ట్ అని చెప్పి ఈ అబూ జహాద్ చెప్పారు ఈ అబూ జహాద్ చెప్పిన మాట మనకెలా ఎలా తెలిసింది ఈ మాట పాకిస్తాన్కి గతంలో పాకిస్తాన్లో మంత్రిగా ప్రస్తుతము ఎంపీగా గతంలో ఈజిప్ట్ రాయబారిగా ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు అతని పేరు రాజా జఫరుల్ హక్ ఈ రాజా జఫరుల్ హక్ రెండు వేల ఇరవై ఒకటిలోనే చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నూన్ అంటారు దీన్ని నూన్ అంటే ఎన్తో ఈక్వలెంట్ ఆల్ఫాబెట్ అది మనము ఇంగ్లీష్లో ఎన్ ఏదైతే రాస్తామో దానికి ఈక్వలెంట్ ఆల్ఫాబెట్ ఉర్దూ లాంగ్వేజ్లో నూన్ అంటారు లామ్ మీమ్ నూన్ ఇలాంటి అక్షరాలు ఉంటాయి దానిలో ఈ నూన్ అంటే నవాజ్ అన్నటువంటి నవాజ్ గ్రూప్కు చెందిన ముస్లిం లీగ్ పార్టీ ఆ ముస్లిం లీగ్ నాయకుడైనటువంటి రాజా జఫరుల్ హక్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ పాకిస్తాన్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇప్పటి నుంచే కాదు అనేక సంవత్సరాలుగా హమాస్ ఉగ్రవాదులకు పాకిస్తాన్లోని చిరోట్లో ట్రైనింగ్ ఇస్తున్నాము మన స్పెషల్ సర్వీస్ గ్రూప్ యొక్క ట్రైనింగ్ ఇస్తోంది అని చెప్పి ఆయన దీనికి రుజువుగా కొన్ని ఫోటోలు ఫోటోలను కూడా జారీ చేశారు ఆ ఫోటోలలో హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందుతున్నటువంటి ఫోటోల్ని ఆయన జారీ చేశారు కాబట్టి ఇజ్రాయెల్ పైన జరిగినటువంటి దాడిలో కూడాను ఈ రకంగా పాకిస్తాన్లో శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదులు ఉండి ఉండవచ్చును అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా చాలా కాలం వరకు గాజా స్ట్రిప్లో పాకిస్తాన్కి చెందిన ఒక కమాండో యూనిట్ ఉండేదని కూడాను ఈ రాజా జఫరుల్ హక్ గారు సెలవిస్తున్నారు ఈయన మామూలు వ్యక్తి కాదు ఎందుకంటే ఈయన మాజీ మంత్రి ఈజిప్టులో రాయబారి ఈజిప్టు రాయబారిది చాలా కీలకమైనటువంటి విషయం ఎందుకంటే ఈ గాజా స్ట్రిప్ కి ఈజిప్టుకి మధ్య పన్నెండు కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది ఈ పన్నెండు కిలోమీటర్ల సరిహద్దు ద్వారా ఇజ్రాయెల్ నుంచి సహకారం వెళుతుంది స్ట్రిప్లో పరిస్థితులు బాగాలేకపోతే ఈజిప్ట్లోకి వస్తారు అటువంటి కీలకమైనటువంటి ఈజిప్టులో రాయబారిగా ఉన్నటువంటి రాజా జఫరుల్ హక్ గారు ఈ మాట అంటున్నారు అనేక సంవత్సరాలుగా శిక్షణనివ్వడమే కాక పాకిస్తాన్కి చెందినటువంటి కమాండో యూనిట్స్ స్పెషల్ సర్వీస్ గ్రూప్కి చెందిన కమాండో యూనిట్స్ గాజాలో ఉన్నాయి అవి రహస్య ఆపరేషన్లో పాల్గొంటూ ఉన్నాయి చాలా సంవత్సరాలుగా అంటే గాజా ఆపరేషన్లో వీళ్ళు కూడా పాల్గొని ఉండాలి దీని పట్ల పాకిస్తాన్ ప్రస్తుతం మౌనం వహిస్తుంది పాకిస్తాన్ వాస్తవానికి మూడు నాలుకలతో మాట్లాడుతుంది ఇప్పుడు మొట్టమొదటిది పాకిస్తానీ ప్రజానీకం కానీ పాకిస్తానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ హమాస్కి మద్దతుగా మాట్లాడుతున్నారు కానీ పాకిస్తాన్ ప్రభుత్వము ఇజ్రాయల్ని గట్టిగా విమర్శించటం లేదు ఇప్పటి వరకు ఇప్పటికీ పాకిస్తాన్ ఇజ్రాయెల్ని గుర్తించదు కానీ పాకిస్తాన్ రహస్యంగా వ్యాపార ప్రతినిధి బృందాలను ఇజ్రాయెల్కి పంపించి ఇజ్రాయెల్ తోటి వ్యాపార సంబంధాలు పెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది ఇజ్రాయెల్ని పూర్తిగా విమర్శించను లేదు హమాస్ని పూర్తిగా వదిలిపెట్టలేదు రెండు నాల్కల ధోరణి కేవలం రెండు కాదు మూడవ నాల్కతో కూడా పాకిస్తాన్ మాట్లాడుతుంది అదేమిటంటే ప్రస్తుతము పాకిస్తాన్ ఆర్మీకి అనేక సంవత్సరాలు చీఫ్గా పనిచేసినటువంటి జనరల్ రాహీల్ షరీఫ్ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన రిటైర్ అయిన తరువాత సౌదీ అరేబియా ప్రభుత్వానికి సౌదీ అరేబియా పాలక ప్ర కుటుంబం ఏదైతే ఉందో అధికారంలో ఉన్నటువంటి డినాస్టీ ఏదైతే ఉందో ద ఫ్యామిలీ ఆఫ్ సౌద్ సౌద్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క వ్యక్తిగత రక్షణ వీళ్లకు సంబంధించినటువంటి ప్రత్యేక సైనిక శిక్షణ బాధ్యతను ఆయన వ్యవహరిస్తున్నారు ఆయన ఆ బాధ్యతను చేపట్టారు అంటే పాకిస్తాన్కి చెందినటువంటి మాజీ సైనిక దళాల ప్రధానాధికారి సౌదీ అరేబియాకి ప్రస్తుతము వాళ్ళ దగ్గర కిరాయికి పనిచేస్తున్నారని అర్థం అయితే కేవలం కిరాయికి పనిచేయటం లేదు సౌదీ అరేబియా అమెరికా ప్రయోజనాల్ని కాపాడుతోంది కాబట్టి ఆయన అమెరికా వాదనను అమె హిజ్ మాస్టర్స్ వాయిస్ లాగా వినిపిస్తారు సౌదీ అరేబియాకి అనుకూల ధోరణితో ఆయన వ్యవహరిస్తారు సౌదీ అరేబియాకి ఇరాన్కి పడదు కాబట్టి ఇరాన్కి వ్యతిరేకమైనటువంటి పనులను ఆయన చేస్తుంటారు ప్రస్తుతము ఆయన చేస్తున్నటువంటి మరొక ముఖ్యమైన పని ఏంటంటే షియా హౌథీ రెబెల్స్ ఇరాన్ సమర్థిస్తున్నటువంటి హౌథీ రెబెల్స్కి యమెన్లో ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఉందో సున్నీలకు వీళ్ళ మధ్య సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కాబట్టి ఒకవైపు సౌదీ అరేబియాకి కోపం రాకూడదు మరొక వైపు ఇరాన్కి కోపం రాకూడదు ఒకవైపు ఇజ్రాయెల్తో సంబంధాలు కావాలి అఫీషియల్ కాకపోయినా అన్అఫీషియల్గా కన్ను గీటుతూ ఉండాలి మరొక వైపు హమాస్కి శిక్షణనిచ్చి హమాస్ కమాండో యూనిట్లను తయారు చేయాలి ఈ రకంగా పాకిస్తాన్ ఒకే సమయంలో మూడు నాలుకల ధోరణిని ఈ గల్ఫ్ రీజన్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో పోషిస్తోంది దీనివల్ల మూడు వైపులా ఎగసన దోస్తోంది మూడు వైపులా లాభపడేటటువంటి ప్రయత్నం చేస్తోంది ప్రజలను పాక్ ప్రజలను నచ్చజెప్పేందుకు హమాస్ మాట మాట్లాడుతుంది పాకిస్తాన్లో ఉన్న బిజినెస్మెన్ని నచ్చజెప్పేందుకు వాళ్ళని చేరదీసుకునేందుకు ఇజ్రాయెల్ మాట మాట్లాడుతోంది మరొక వైపు అమెరికా తర్వాత ఇస్లామిక్ వరల్డ్లో తన పరపతిని పెంచుకోవడం కోసము సౌదీ అరేబియాకి ఊడిగం చేస్తున్నారు పాకిస్తాన్ జనరల్ ఆర్మీ చీఫ్ మాజీ ఆర్మీ చీఫ్ కాబట్టి ఈ రకంగా ఒకేసారి మూడు నాల్కలతో పాకిస్తాన్ హమాస్ విషయంలో ఇజ్రాయెల్ విషయంలో మాట్లాడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి